భూ కబ్జా ఆరోపణలు రావడంతో తన వ్యాపారాలను హైదరాబాద్ కు మార్చుకుంటానన్నారు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. అధికార పార్టీ ఎంపీకి సొంత రాష్ట్రంలోనే సెక్యూరిటీ లేదు అంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కౌంటర్ ఇచ్చారు. అంటే కరెక్ట్ అంటే నా మనసుకి అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇప్పుడు ఇది ఉంది నాకు నేను నిన్న వచ్చిన ఆరోపణ చిన్న ఆరోపణ కాదు నా ఒక్కడికే ఆరోపణ కాదు ఇది నన్ను ఎవరైతే నమ్మి నన్ను నాకు ఈ టికెట్ ఇచ్చి ఈ పదవిలో కూర్చోబెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించు ఆయన ఆయన కూడా చట్ట పేరు తెచ్చే కార్యక్రమం ఇది అందుకని నేనే వ్యాపారం చేయకపోతే ఏ రకమైన ఆరోపణలు చేయడానికి ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ నిర్ణయం నేను తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా భవిష్యత్తులో ఇప్పుడు టేకప్ చేసిన ఆల్రెడీ మొదలుపెట్టిన ప్రాజెక్టులు తప్ప కొత్తగా ఏ ప్రాజెక్టు టేకప్ చేయని విశాఖపట్నం అని కూడా తెలియజేస్తున్నా. నా మీద వచ్చిన ఆరోపణలు కూడా ఎందుకంటే నేను ఈ ఆరోపణలు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు క్షమాపణ తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాను ఆయన పార్టీలో ఉంటాను ఆయన ఏం చెప్తే చేస్తాను ఒక కార్యకర్తగా ఉండమంటే కార్యకర్తగా ఉంటాను ఏ పదవి ఇస్తా పదవి చేస్తాను లేదంటే ఆయన వెనకాల తిరుగుతానని కూడా తెలియజేస్తున్నా. వ్యాపార పరంగా ఇక్కడ ఉంటే నాకు ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఇవాళ వ్యాపారాన్ని హైదరాబాద్ మార్చుకుని ఇక్కడ బిజినెస్ ఇక్కడ ఉంటాను ఆయనతో ఉంటానని తెలియజేస్తా. చంద్రబాబుని మరించారే ఈ సన్నాసులు బాధ ఎత్తున్నాయి అనుకోకండి. ఈ సన్నాసు అడుగుతున్న వేళ స్టాలిన్ ఎందుకు పట్టిపోయాడు కేసీఆర్ పోటీ పడ్డాడు ప్రపంచ స్థాయిది చర్చిన చంద్రబాబు నాయుడు గారిని మీరు అపహాస్యం చేశారు. ఆఖరికి ఎంత దిగజారా చెప్పంట మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీ ఎంపీని అనౌన్స్ చేశారు ఎంవీ సత్యనారాయణ గారు ఏమని నేను ఆంధ్రప్రదేశ్ వదిలిపోతున్నానని ఇక్కడ మీకు సిగ్గే ఉంటుందా మీకు మీ ఎంపీ ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రంలో ఉండను నేను హైదరాబాద్ పోతానని చెప్పాడు. నీ ఎంపీ పోతూ ఉంటే నిన్ను మొఖాన్ని చూసి ఎవరు వస్తారు ఇక్కడికి?